సార్ ఆ పాన్సాపతనికి డబ్బులు ఏ ఆ తర్వాత చూసుకుందాంలే గానీ ఈరోజు మన అడ్డ ఎక్కడ వేద్దాం మన అడ్డాలన్నీ జనాలకు ముందే తెలిసిపోయినాయి సార్ మన దగ్గరికి రాకముందే మనం ఎక్కడున్నామో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అవునయ్యా అందుకే ముందున్నంత ఇన్కమ్ ఉండట్లేదు ఈ మధ్య కొత్తగా వేరే ప్లేస్కి వెళ్దాం నువ్వు బండి ఎక్కు చెప్తా మనా అంత ఎడతాడరా అని ఏదో సాకులు చెప్తావు కదా మూడు ఎలా కుదిరిందా సాకులు గారా వావు ఇప్పుడు కూడా ఇంట్లో ఏడాది తీసుకొచ్చిన అరే ఎలాగొచ్చాం కదా మనలోని ఆ ఒకటిలో వద్దురా బాబు మా బాబు పనికిల టైంకి బండి ఇంట్లో లేదనుకో రాత్రి నా బండి తీస్తాడు ఏదంతా కాదురా బాయ్ అసలు ఇలా ప్లాన్స్ ఏం చెప్పు నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళి ముందు ఒక సెంటర్ హౌస్ కొట్టించి నోరు ఊహించు మాట్లాడుతుంటే ఒకటే కొంప ఏందిరా నువ్వు నేను దాగిందే ఒక్క బీరు ఇదిగోండి సార్ బండి పేపర్స్ బండ్లో ఉన్నాయి సార్ నేను వెళ్ళి తీసుకురానా లేదు సార్ ఎక్కడరా మీది లోకలే సార్ లోకల్లోనే ఎక్కడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా ఆ పక్కనే ఏం చేస్తుంటారా మీరు మొన్న ఇంటర్ కంప్లీట్ అయింది సార్ చలాలు ఎన్ని ఉన్నాయా చూసావా చూశాను సార్ ఏమీ లేవు పేపర్ల సంగతి సరే హెల్మెట్ ఏది కంగారులో మర్చిపోయాడు సార్ మరి ట్రిపుల్ రైడ్ తప్పక రావాల్సి వచ్చింది సార్ తప్పక రావాల్సి వచ్చిందా సరే జేబులు ఎంత ఉన్నాయి మా దగ్గర డబ్బులు లేవు సార్ ఎవరా తాగారా మీరు నేను ఒక్కనే తాగాను లిక్కరు బిలో 21 ఇయర్స్ వాళ్ళు తీసుకోకూడదని తెలియదా అమ్మా చాలా తప్పులున్నాయి సర్లేండి ఒక 5,000 ఇచ్చి సార్ వితౌట్ హెల్మెట్ అయితే 1,000 రూపాయలు ట్రిపుల్ రైడింగ్ అయితే 1,200 అంతే ఆగురా నా దగ్గర రూల్స్ మాట్లాడుతున్నావు సరే అయితే మీ అమ్మ బాబులతో స్టేషన్కి వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని కోర్టుకి వెళ్ళి ఫైన్ కట్టి అప్పుడు తీసుకెళ్ళండి బండిని పైగా ఇప్పుడు కొత్తగా 3 నెలల లైసెన్స్ కూడా రద్దు అవుతుంది అది కూడా దగ్గరుండి నేనే చేయించిస్తా చేయించరా కుర్రోలు కదా 5,000 ఎలా ఇచ్చుకుంటారు వచ్చినంత వరకు తీసుకుందామయ్యా ఏంట్రా ఎలా ఇరుక్కుపోయాం అరే బండి లేకుండా ఇంటికి వెళ్తే తోలిస్తారా మా అయ్యా మరి మా బాబు నేను బీర్ తాగుతున్నాను చేస్తే బీర్ కొనిస్తాడని రన్నీ ముందు ఇన్ని చాలా తప్పించుకోవాలనించంటారా అరే జేబులు ఎంత ఉన్నది ఏంట్రా నాకు అర్థమైంది మైలు దగ్గరే కదా నేను వెళ్ళి ఎంతో కొంత అరేంజ్ చేసి తీసుకొస్తాను ఈ లోపల మీరు మన వాళ్ళకి ఫోన్ చేసి ఎంతో కొంత అరేంజ్ భయ్యా లిఫ్ట్ భయ్యా ప్లీజ్ లిఫ్ట్ ఆటో
ఏమే ఈ నెల డ్వాక్రా గ్రూప్ డబ్బులు టీవీ కవర్ కింద పెడుతున్నా తీసుకో. అన్నా అన్నా అది కుమార్ పంపించాడు అన్నా. ఏంటి? అది కుమార్ మనీ ఇస్తానని చెప్పి పంపించాడు. రే పార్టీ చేసుకుంటున్నారా అన్నా? అన్నా అది కుమార్ డబ్బులు ఇస్తారని చెప్పేసి అన్నా. మనోడేంద్రో ఇంకా రావట్లేదు. మనోడు ఎప్పుడొస్తాడో కానీ అగాడు చూడు, కానిస్టేబుల్ వస్తున్నాడు. ఆయన అడిగింది ఇచ్చేయండి అయ్యా, ఆయన అసలే చాలా స్ట్రిక్ట్. ఎందులో సార్? డ్యూటీలోనా లేకపోతే మామూలు వసూలు చేయాలి? సార్ సార్ మీరు వెళ్ళండి సార్, నేను తెచ్చేసాను సార్. సార్ ప్లీజ్ సార్ సార్. ఓ సార్ మావాడు వెళ్ళండి సార్, రాగానే తెచ్చిస్తా. త్వరగా ఇచ్చేయండి అయ్యా, అసలే అతను అదో టైపు. ఓకే సార్. అరే కుంటుతుండేంట్రా వాడు. అరే ఏమైందిరా కుంటుతున్నావు? కింద పడ్డారా? అలా ఎలా పడ్డావురా అసలు? తర్వాత పడి చూపిస్తారా? సర్లే కాని 3000 దొరికారా, వెళ్ళి మాట్లాడను. సరేలే మన దగ్గర ఇవే అరేంజ్ అయ్యాయని చెప్దాం సార్. చాలా ట్రై చేసినాం, ఈ 3000 అరేంజ్ అయ్యాయి. ఇవి తీసుకొని కీసీయండి సార్. సరే ఇప్పుడు 3000 ఇవ్వండి, రేపు స్టేషన్లో బండిని తీసుకుని వెళ్ళేప్పుడు మిగిలిన 2000 ఇవ్వండి. సార్ అర్థం చేసుకోండి సార్, మా దగ్గర ఇవే ఉన్నాయి సార్ ప్లీజ్. నమస్తే సార్. బండి వదిలేవయ్యా. చూడండి నేను ఇక్కడ ఇంకో గంట ఉంటా, తొందర ఏం లేదు. మిగిలిన 2000 కూడా సెట్ చేసుకొని రండి. 5000 ఇస్తే కానీ కీస్ ఇవ్వను సార్ ప్లీజ్. పోండి. ప్లీజ్. పని అవ్వలేదురా. ఏం చేద్దాం? ఇంకా 2000 సెట్ చేయాలి, తప్పదు. ఒకసారి ఫోన్ ఇరా. ఏ ఇరా బాయ్ ఫోని. మా ముసల్దానికి పింఛన్ డబ్బులు పడ్డాక అనుకుందాం. ఏంది మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా అన్నా? అన్నా ఒకసారి ఫోన్ మా అవ్వకి ఇవ్వా. సరే ఇస్తున్నాను, ఉండరా లైన్లో ఉండు ఒక నిమిషం. అవ్వా నీ మనవాడు మాట్లాడతాడంట. అవ్వా చెప్పరా మనవడా. పింఛన్ డబ్బులు పడ్డాయా? ఇప్పుడే మన స్వామితో పోయి తెచ్చుకున్నాను రా. నాకు అర్జెంటుగా అవసరం పడ్డాయి, ఆ డబ్బులు ఇస్తావా? సరే ఇస్తాలే, ఇంటికి రా. ఇప్పుడు నేను రాలేను కానీ అవి స్వామికి ఇయ్యవా? సరేలే. అన్నా అవ్వ డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు నా అకౌంట్లో ఇయ్యవా ప్లీజ్. ఇగో బిడ్డ. ఏయ్ మళ్ళీ ముగ్గురు ఎక్కుతారా? అసలే హెల్మెట్లు లేవు, నువ్వు ఆటోలో పోవు. మీరిద్దరు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళారు. ఇంత దమ్దమ్మైంద్రయ్యాలి అసలు. పులుసు పులుసు గారిపోయింది తెలుసా అసలు? కాసేపు ఆగితే ఆడికి గారిపోతుందిరా. ఏ పోలీసు అని మనమేం చెప్తాం రా. ఆల్రెడీ చేసాం రా, వాడు మన దగ్గర మామూలు బస్సులు వేసింది మొత్తం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన. అవునా? యా చూసుకో సార్, మీరు అడిగేటప్పుడు మా బైక్ ఇస్తే వెళ్ళిపోతాం. ఏ సూపర్ రా మామా అసలు. సచ్చారా నా కొడుకు. ఈ వీడియో రేపు పొద్దులోకి ఎలా వైరల్ అయితే చూడరా.